నమస్తే అన్న నా పేరు దందోల పెంచల రెడ్డి డక్కిలి గ్రామం మేము డక్కిలి గ్రామంలో కానీ డక్కిలి మండలంలో కానీ అంటే డక్కిలి గ్రామంలోనే మూడు వందల ఎకరాలు వేరుశనక్కాయ్ బాగా సాగు చేసేవాళ్ళము అంటే రెండో పంటగా మొదటి పంట వరి వేసేవాళ్ళం రెండో పంట వచ్చి వేరుశెనకాయ వేసేవాళ్ళం గత నాలుగు సంవత్సరాల ముందర ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెడితే యాభై వేల రూపాయలు ఆదాయం వచ్చేదండి కానీ ఇప్పుడు యాభై వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై ఐదు వేల రూపాయలు కూడా కనిపించడం లేదు పెట్టుబడిలో సగం కూడా దీనికి కారణం ఏంటంటే అండి అన్నా దీనికి కారణము డీజల్ పెరుగుదల ఒక కారణము మందు రేటు పెరుగుదల ఒక కారణంతో కూలీల ధరలు ఎక్కువైపోయాయి దీన్ని మనం మన ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం వచ్చినాక మా రైతులకి ఈ పెట్టుబడిని ఎలా తగ్గిస్తారు రైతులకి ఎలా ఆదాయం చేకూర్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని నా విన్నపం అన్న పక్క రాష్ట్రాల కన్నా మన పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు పన్నెండు రూపాయలు ఎక్కువండి ఆ ఒక్క నిర్ణయం వల్లనే అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఆంధ్ర రాష్ట్రాలు అన్ని ధరలు పెరిగిపోయినాయి రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ముందల పనులన్నీ ప్రక్షాళనం చేస్తాం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం తద్వారా మిగతా ధరలన్నీ తగ్గుతాయి మొదటిగా రెండోది ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం అది మన అనంతపూర్ జిల్లా కర్నూలు అక్కడ పైలట్ చేశాం దాని ఫలితాలు వచ్చే లోపల ప్రభుత్వాలు మారిన ఇప్పుడు ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ను వదిలేసింది బాబుగారు పదే పదే ఏం చెప్తారంటే రైతుల చేత పెడుతున్న పెట్టుబడి తగ్గించాలా అది ఎలా తగ్గించాలా సో ఇత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు ముందు ఎలా తగ్గించాలా దానికి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఒక్క అవకాశం రెండోది ప్రభుత్వమే సబ్సిడీ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి భూసార పరీక్షల తర్వాత ఏమేమి కావాలో అంటే పొటాష్ కానీ జింక్ కానీ బోరాన్ కానీ అవన్నీ అందజేస్తాం కానీ ప్రభుత్వమే ఈతో భాగస్వామి అవుతేనే పెట్టుబడి తగ్గుతుంది ఈ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఇచ్చే ఏడు వందల ఏడు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలు తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయట్లేదు అంటే వ్యవసాయ శాఖ కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదానికి ఉన్నట్టుంది మొత్తం ఆ వ్యవస్థ అది కరెక్ట్ కాదు ఆ సబ్సిడీ విధానం మళ్ళీ తీసుకొస్తాం పెట్టుబడి తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం దాని తర్వాత కూడా సరైన మద్దతు ధర రాకపోతే ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఏదో చెప్పబోతుంది నిర్మల్ మైకే ఒక నిమిషం అనే పెట్టుబడులు ఎక్కువైపోతే రైతు అసలు కనుమరుగైపోతాడనే ఒక భయం అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది మన మన ఆంధ్రప్రదేశ్లో నాదొక చిన్న వినపం సార్ రైతు అనేవాడు మరణిస్తే ఆ కుటుంబంలో పిల్లలు కానీ వాళ్ళని నమ్ముకున్న ఆ రైతును నమ్ముకున్న కుటుంబానికి అండగా భరోసాగా ఒక బీమా లాగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సమ్ అమౌంట్ ఎంతో రెండు లక్షలు కానీ లేదా మూడు లక్షలు కానీ రైతును ఆదుకునే విధంగా ఆ కుటుంబం రోడ్డును పడకుండా ఉండే విధంగా కాపాడాలని నా ప్రయత్నం సార్ ఒక ఐదు లక్షలు ఎంతో కొంత ఆ కుటుంబానికి అండగా మీ ప్రభుత్వం బాసరగా నిలిస్తే మంచిదని నా అభిప్రాయం సార్ మీరు అడిగేది ప్రమాద లేదంటే లేదు సార్ ఒక రైతుకి ఒక అంటే రైతే మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి మరణ సాధారణ మరణానికి అవునమ్మా అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రన్న బీమా ద్వారా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు సహజమరణ అవుతే రెండు లక్షల రూపాయలు బాబు గారు అందజేశారు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పేరు చేసి రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టి ఏకంగా ఆ ప్రోగ్రామ్ ఎత్తేసారు లేదు సార్ ఇప్పుడు వైఎస్ఆర్ బీమా అనేది లేదు సో చంద్రన్న బీమా గురించి రేపు బాబు గారు అంటే తొందరలో బాబు గారు చాలా స్పష్టమైన ప్రకటన చేయబోతున్నాం ఆ డౌట్ మీకు అవసరమే రెండోది సో పెట్టుబడి ఇది ఎట్లా తగ్గిస్తా అనేది చాలా స్పష్టంగా చెప్పాం ప్రభుత్వం అనేది మీరు ఏ పంట వేయాలి అన్న దగ్గర నుంచి మీతో భాగస్వామ్యం అయ్యి మీకు అండగా నిలబడితేనే రైతులు బతకగలే పరిస్థితి ఉంటుంది ఇది ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా చూడండి అమెరికాలో చూడండి లో చూడండి అక్కడ కూడా ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ పైనే వ్యవసాయం బతుకుతుంది అక్కడ కూడా అంతే ఇదేం కొత్తగా కానీ అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఇప్పుడు మనందరం అనుభవిస్తున్నాం అన్ని సబ్సిడీలు ఎత్తేసాయి వ్యవసాయం మొత్తం వ్యవసాయ శాఖ కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేదానికి ఉన్నట్టుంది పైనుంచి బటన్ నొక్తుంది తప్ప మనతో భాగస్వామ్యం అవుదాం కొనుగోలు చేద్దాం ఇప్పుడు మామిడి గురించి పెద్దైనా మాట్లాడారు కొత్త వెరైటీలు ఏమున్నాయి ఎందుకు మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇంకేం చేయొచ్చు ఒక్కసారన్న మాట్లాడారండి ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు సవాల్ చూస్తే కొంచెం వింతగా అనిపిస్తాయి నాకు ఆయన హెలికాప్టర్ వేసుకుని వెళ్తాడు బటన్ నొక్కుతాడు కానీ డబ్బులు కూడా పడట్లేదు సరిగా అది హాఫ్ బటన్ అయిపోయింది ఒకప్పుడు ఫుల్ బటన్ అని ఉండేది అది ఇప్పుడు సగం బటన్ అయింది డబ్బులు పడవు అక్కడ రైతులకు ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా రైతులకు ఎప్పుడు దశ దిశ నిర్దేశం ఉండదు అంటే ఇట్లా చేద్దాం ఈ కార్యక్రమం చేద్దాం రైతులు ఇట్లా చేయండి ప్రభుత్వం ఇట్లా ఆదుకుంటుంది మేము హార్టికల్చర్ వాళ్ళు పురమాయిస్తాం ఇట్లాంటి వెరైటీలు వేద్దాం ఎప్పుడన్నా మాట్లాడాడు నేను ప్రభుత్వ డబ్బులతో ఖర్చు పెట్టి సభకు వెళ్తాడు హాఫ్ బట్టన్ నొక్కుతాడు చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు మళ్ళీ ఇంటికి పడుకుంటాడు సౌ నెల కంపాడు ఇది ఈ రోజు ముఖ్యమంత్రి గారి పరిస్థితి మొన్న అకాల వర్షాల వల్ల పంట నష్టం పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారు కనీసం ఫీల్డ్ వెళ్ళి ఏం జరిగింది ఎంత కొన్ని అడగలేదండి అట్లా గాల్లో తిరిగాడు అట్లా ఇంటికి వెళ్ళిపోయాడు కనీసం దిగలా చూడండి పరిస్థితి ఇంకా మన మంత్రి గారి గురించి ఎంత తక్కువ మాడితే అంత మేలు ఆయన గురించి మాడితే మళ్ళీ బీపీ వస్తుంది రైతులకి సొంత జిల్లా రైతులకే న్యాయం చేయలేకపోతే మిగిలిన ఇరవై ఐదు జిల్లా రైతులకి ఆయన న్యాయం చేయగలుగుతాడు ఈ మంత్రి గారు ఆయన రోజు ప్రెస్ మీట్ లొకేషన్ పెట్టేదానికి పెట్టుకున్నాడు పర్వాలే తిట్టినండి ఇంకో పది ఎక్కువ తిట్టినాడు నాకేం పర్వాలే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అసలు నెల్లూరు జిల్లా రైతులకు ఉమ్మడి నెల్లూరు జిల్లా రైతులకి అసలు ఆయన ఏం చేశాడో చెప్పమండి మాడదాం ఆ చర్చకు నేను సిద్ధం ాబు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాం రైతుల్ని ఆదుకున్నాం రేపు అధికారులకు వచ్చిన వెంటనే పాత విధానాలు ఇన్పుట్ సబ్సిడీ భూసార పరీక్షలు ఫార్మ్ మెకనైజేషన్ హార్టికల్చర్ ఇవన్నీ పెద్ద ఎత్తున ప్రోత్సహించి రైతులను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఎందుకంటే లేనిది దేశం లేదండి రైతుకు అండగా నిలబడాల్సింది ప్రభుత్వ బాధ్యత